హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మేము జయశ్యాల నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే అండి, లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. మేడం, మా అన్న భర్త 1 ఇయర్ నుంచి వేరే అమ్మాయితో హైదరాబాద్లో ఉంటున్నాడు మేడం. ఓకే, అయితే ఆమె అక్కడే ఉంది. ఇప్పుడు ఆమె మీద కానీ మా భర్త మీద కానీ ఎలాంటి కేసులు అని ఏమన్నా వేయొచ్చునా మేడం? మీ భర్త ఆవిడతో ఉంటున్నారన్నారు, మరి ఆయన ఆవిడని ఏమైనా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు మేడం మాకు. మీరు అంటే మీరు జగిత్యాలలో ఉంటారు? మేము జగిత్యాల మేడం. మరి మీ మెయింటెనెన్స్ అవన్నీ మీ భర్తనే చూస్తున్నారా, లేకపోతే అసలు ఏమి ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదు మేడం, అంటే అంతకు ముందే చూసుకున్నాడు కానీ ఇప్పుడు డిసెంబర్ నుంచి చూసుకోవట్లేదు. నేనే ఇంటి దగ్గర వర్క్ వెళ్ళి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళని చూసుకుంటూ నేనే పని చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది మేడం, ఇది మాకు అతను అక్కడ వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్పేసి. అంతకు ముందు బిజినెస్ చేస్తున్నా, ట్రావెల్స్ లో టికెట్స్ ఇష్యూ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అలాడి, ఇప్పుడు మా ఆయన అయితే ఎవరినైతే ఉంచుకున్నాడో ఆమె వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళింది. నేనేమో హాస్పిటల్లో ఉన్నా, నాకు తెలియదు, అక్కడే ఉంటున్నాడు. మరి వాళ్ళిద్దరి మీద ఎలాంటి చేయొచ్చు అని? మీరు పోలీస్ స్టేషన్ లో బైగమీ కోసం ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు మీ ఆయన పైన, అది క్రిమినల్ ఆస్పెక్ట్. రెండవది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీకు మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఏమి ఇవ్వట్లేదు కదా. మీ భర్త మీ దగ్గరికి రావాలని, అట్లాగే మీ మెయింటెనెన్స్ కానీ మీ పిల్లల చదువు ఆ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలని మీరు కోర్టులో కేసు వేయొచ్చు. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసిన వెంటనే మీకు మెయింటెనెన్స్ సంబంధించింది కూడా ఇమీడియట్గా ఇవ్వాల్సి వస్తుంది మీ భర్త, ఎందుకంటే మిమ్మల్ని మీ పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఆయనదే కాబట్టి. మీరేం చేస్తారంటే మొట్టమొదట అంటే ఇక్కడ హరాస్మెంట్ ప్రూవ్ చేయడానికి మీకు ఏదైనా ఉంటేనేమో డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసెస్ ఏమైనా వేయొచ్చు, అది చూసుకోండి. మీరు దగ్గరలో మీకు సఖీ సెంటర్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళని వెళ్ళి కలవండి, కలిస్తే వాళ్ళు ఈ కేసులు వేయడానికి మీకు హెల్ప్ చేస్తారు. లేదంటే మీరే జగిత్యాలలో ఉంటున్నారు కాబట్టి మీకు అక్కడ జగిత్యాలలోనే మీ స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఉంటుంది కదా, దాంట్లోనే లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఉంటుంది, న్యాయ సలహా కేంద్రము అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టండి, అప్లికేషన్ పెడితే వాళ్ళు పిలిపిస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, విషయం ఏంటి కనుక్కుంటారు. సో క్రిమినల్గా అయితే మీరు పోలీస్ స్టేషన్లో, మీ జగిత్యాల పోలీస్ స్టేషన్లోనే క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడం, ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలిసిందే కాబట్టి ఆయన పైన చర్య తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి.